జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై మెప్ప. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన మెప్ప రాష్ట్ర అధ్యక్షులు, యువకులు, స్ఫూర్తి ప్రదాత మన నాయకుడు శ్రీ కొత్తగట్టు శ్రీనివాస్ గారు, యువ కిషోరము మెప్ప రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పులి దేవేంద్ర గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజా గొంతుక తీన్మారు మల్లన గారు, నాతోటి వ్యవస్థాపక సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వివిధ ప్రదేశాల నుంచి వ్యయ ప్రయాసాల కొర్చి ఇక్కడికి వచ్చి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అశేష మన ముదిరాజు ప్రజానీకానికి, మా ముందు బిడ్డలకి, మా బంధువులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞాపితాభివందనాలు తెలియజేస్తూ ప్రారంభించబోతున్నాను. మన వృత్తి చేపలు పట్టుట, ఇప్పటికి కూడా చేపలు పడుతున్నటువంటి మన ముదిరాజులకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. మన వృత్తిని నిలబడుతున్నటువంటి ఆడపడుచులు, మాతృమూర్తులందరికీ కూడా మరోసారి వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకు అంటే చాలా వృత్తులు కనుమరుగైపోయినాయి, కుమ్మరి వాములు లేవు, చాకలి రేవులు కనుమరుగైతున్నాయి, పెద్ద వారిష వద్దు వారిపోయింది అనేక పాటలలో విన్నాం. కానీ మన వృత్తిని మాత్రమే నిలబడుతున్నటువంటి మన వాళ్లకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన వృత్తి అంతరించిపోయే వృత్తి కాదు, అన్ని వృత్తులు అంతరించిపోయినా మన వృత్తి అంతరించిపోదు, ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అందుకే మనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఉద్యమిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగట్టు శ్రీనివాస్ గారు చెప్పారు ఎందుకు మెప్ప ఏర్పాటు చేశారు అని. మేము గత 30 సంవత్సరాల నుంచి ఉద్యోగాలలో ఉన్నా కూడా ఎంతో మంది ఉద్యోగస్తులము కలిసి ఉంటే మాకెప్పుడు సంతోషం లేదు. మళ్ళీ నాకు అనిపించింది, మా ఊరికి పోయినప్పుడు కానీ, మిగతా ఊర్లకు పోయినప్పుడు కానీ మా ముదిరాజులతో కలిసి ఉంటేనే ఎనలేనటువంటి ఆనందము. ఆ పండుగ వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కదా ఆనందం అంటే. అప్పుడు అనిపించింది మన ముదిరాజులకంటూ ఒక వేదిక ఉండాలి అని. ఒక 10 మంది దశ వ్యక్తులము దశ దిశల వ్యాపింపజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెప్ప అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసినము? కారణము, మన పిల్లలు 100 మంది కనుక ఉంటే అందులో ఎంతమంది ఉద్యోగస్తున్నారు వేళ్ల మీద చెప్పచ్చు. ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వారు మన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు, 2-3% మాత్రం, అంతకంటే ఎక్కువ లేరు. కాబట్టి ఈ పిల్లలందరినీ, ఈ చదువు లేకుండా ఉన్నటువంటి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత చేపట్టడానికి మెప్ప అనేటువంటి ఒక సంస్థ తల్లి కోడిలాగా పిల్లలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎట్లయితుందో, మనందరం కూడా మా మెప్ప అనేటువంటి సంస్థ ద్వారా సమస్త ముదిరాజు బంధువులను కాపాడుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఈ సంస్థను ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు పిల్లలకు విద్యా రూపంలో, చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ రూపంలో, ఆ తర్వాత వివిధ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవకాశాలను మాకు దోషిన వరకు వారికి అందజేస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం గత 4 సంవత్సరాల నుండి. ఇంకా ఉపాధి అవకాశాలలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి, మెరుగైనటువంటి జీవితము గడపడానికి వారికి సాయశక్తుల మా వంతు సహకారం చేస్తూ ఉన్నాం. మాకు సాధ్యం కాకపోతే ఇతరుల నుంచి సహకారం తీసుకొని వాళ్ళ గైడెన్స్లో వారిని ముందుకు పోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మీరు కూడా మీ వంతు సహాయం చేసి మన వాళ్ళని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశము ఉంది. మీరందరూ కూడా ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలని, అందరూ కూడా మీకు స్వచ్ఛందంగా ఈ ఆలోచన రావాలని మిమ్మల్ని మనసుపూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
అన్నలు అక్కలు అందరూ కూడా, అక్కలకు తెలుసు పిండి విసుకుతే రొట్టె మంచిగా వస్తుంది, ఎంత మంచిగా పిండి విసుకుతే అంత మంచిగా రొట్టె వస్తుంది, అవునా కదా? అట్లాగే మన ముదిరాజులందరం కూడా కలిసి ఉంటే ఐక్యత వస్తుంది. మన కష్ట సుఖాలు ఏందో మనం తెలుసుకుంటాం, అప్పుడు ఆ సుఖ కష్టాలను ఏ రకంగా మనం పరిష్కరించుకోవాలి, ఏ రకంగా మనం వాటిని దాటికి బయటకోవాలి అన్నటువంటి ఆ అవకాశం దొరుకుతుంది, అవగాహన కూడా అవుతుంది. అందుకోసమే మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తారు, విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం విడిపోవద్దు. మన బలం ఏంటి మరి? మన బలమేంది? ఈ బలగమే మన బలం. మిగతా వారికి ఆస్తులుండొచ్చు, మిగతా వారికి ఆస్తులుండొచ్చు, మనకు ఇంతమంది ఆప్తులున్నారు. వారికి డబ్బులుండొచ్చు, మనకు ధైర్యం ఉంది. మన వారికి ఎక్కువ చదువు లేకపోవచ్చు, మనకు సంస్కారం ఉంది. మనకు కాసులు లేకపోవచ్చు, కానీ కామన్ సెన్స్ ఉంది. కాబట్టి అందుకే ఇక నుంచి మనము ముందుకు పోయేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అందరం కూడా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తారు, ఎట్టి కోశాన్ని కూడా విడిపోవడానికి అవకాశం కానీ ఆస్కారం కానీ ఇవ్వద్దని మీ అందరినీ ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ ఉన్నాను. మీకు తెలుసు, ఒక నూలు పోగును తెంపచ్చు, నూలు పోగును, అదే తాడు పేరిన తర్వాత దాన్ని తెంపగలుగుతామా? కాబట్టి మనం అందరం ఒక్కొక్కరం ఒక నూలు పోగై ఒక తాడులాగా ఉంటే ఎంతమంది గుంజినా అది తెగిపోకుండా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మరోసారి మీ అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. అయ్యామన్నా వరదలు వస్తే వాగులు వంకలు పారినటువంటి మీ సందర్భం మీకు తెలుసు. వరద వచ్చినప్పుడు ఆ వాగు పారినప్పుడు ఇసుకంతా ఒక దగ్గరికి వస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మం, ఇసుక రేణువులన్నీ ఎట్లయితే కలిసి ఒక ఇసుక దిప్ప ఏర్పడిందో, మనం అందరము కలిసి ఒక దిప్పగా ఉంటే మా రకంగా మనం అందరూ కూడా మన దగ్గరికి వస్తారు అని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. అందరం కూడా ఐక్యతగా ఉండాలని. మరొక విషయం గుర్తు చేస్తున్నా, ఏబిసిడిలు ఎన్ని అక్షరాలు మీ అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థం, 26 ఏబిసిడిలు అక్షరాలు ఉంటే ఆ 26 అక్షరాలతోటి ఎన్నో వందల కోట్ల పదాలు, ఎన్నో వందల కోట్లాను కోట్ల సెంటెన్సెస్, వాక్యాలు తయారు చేస్తున్నాం, ఎన్నో పుస్తకాలు రచిస్తున్నాం 26 అక్షరాలతోటి. 56 అక్షరాలు ఉన్నటువంటి తెలుగు అక్షరాలు, ఇంకా మన భాషలో చెప్పాలి అంటే చిన్న వాళ్ళు కూడా అర్థం కావాలంటే ఆలు 56 అక్షరాలు ఉంటాయి. 56 అక్షరాలతోటి ఎన్నో పదాలు తయారు చేస్తున్నాం, ఎన్నో వాక్యాలు తయారు చేస్తున్నాం, ఎన్నో పుస్తకాలు తయారు చేస్తున్నాం. మరి 56 లక్షల మంది ఉన్నటువంటి మనము కలిస్తే ఏమైపోవాలి ఒక్కసారి ఆలోచించమని మీకు అందరికి కూడా సమయంగా మనం చేస్తున్నాను. తర్వాత 10 అంకెలు 0 ఒక అంకె, 2 1 అంకె, 1 అంకె, 0 నుంచి 9 వరకు 10 అంకెలు ఉంటాయి. ఈ 10 అంకెలు కలిసి కోట్లాను కోట్ల సంఖ్యలు అయిపోతున్నాయి. కోట్లాను కోట్ల సంఖ్యలు, 2 పక్కకు 0 చేస్తే 0 విడిగా ఉంటే విలువ ఉండదు. ఆ 0ను 2 పక్కకు పెట్టండి, దానికి 80 అన్నటువంటి విలువ వస్తుంది. మన అందరం కలిస్తే, మేము మీతో కలిసినా మీరు మాతో కలిసినా మన విలువను ఎవరు తగ్గించలేరు, మన ప్రాధాన్యాన్ని ఎవరు తగ్గించలేరు. కాబట్టి మనందరము కూడా కలిసికట్టుగా ఉండాలి. మనము మన జీవితాలలో, మన కుటుంబాలలో నవ్విన రోజులన్నీ, నవ్వుకున్న రోజులన్నీ, నలిగిపోతున్న రోజులన్నీ ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తే దూరం అవుతాము అని అనుకుంటే ప్రశ్నించకపోతే బానిసలైతాం గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గుజరాత్, జై పెద్దమ్మ తల్లి, జై మేపా.